వెల్కమ్ టీవీ తెలంగాణ బీజేపీ ఎన్నికల వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది ఇందులో భాగంగా ఉత్తర తెలంగాణకు సంబంధించిన సంచలన నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయంతో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న పసుపు రైతుల కళ నెరవేరబోతోంది అదే పసుపు బోర్డు రాష్ట్రంలో పసుపుని అత్యధికంగా పండించే జిల్లా నిజామాబాద్ అయితే నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో పసుపు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ బోర్డు ఏర్పాటు రైతుల ఎన్నో ఏళ్ల కల ఈ పసుపు బోర్డు అంశమే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా ఉన్న కవితను ఓటమి పాలు చేసింది రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన కవిత దాన్ని నెరవేర్చకపోవడంతో వందల మంది రైతులు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులుగా బరిలో నిలిచి ఆమె ఓటమికి కారుకులయ్యారు అదే ఎన్నికల్లో అరవింద్ తాను ఎంపీగా గెలిచిన ఐదు రోజుల్లోనే పసుపు బోర్డును తెప్పిస్తానని బాండ్ పేపర్ పై రాసిచ్చినప్పటికీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశంలోని అన్ని రకాల బోర్డులను రద్దు చేసిన విషయం తెలిసిందే అయితే ఎంపీగా అరవింద్ గెలిపించిన రైతులకు పసుపు బోర్డు హామీ విషయంలో కేంద్రం స్పైస్ బోర్డును నిజామాబాద్లో ఏర్పాటు చేసింది పసుపు బోర్డు ఏర్పాటు చేయని అంశంపై ఏడాది కాలంగా ఎంపీ అరవింద్ను అధికార బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేస్తూ పార్లమెంట్ సెగ్మెంట్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం కలకలం రేపింది దీనికి కౌంటర్గా బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎండగడుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన విషయం కూడా తెలిసిందే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అన్ని సెగ్మెంట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీని బాండ్ పేపర్ అంశంపై నిలదీస్తూ ఉండడంతో బీజేపీకి ఇబ్బందులు ఎదురయ్యాయి అంతేకాదు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని పసుపు బోర్డు అంశంతో అధికార పక్షం ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించిన ఎంపీ అరవింద్ ఈ విషయాన్ని ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు దీంతో ఉత్తర తెలంగాణలో నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ప్రభావం చూపే పసుపు రైతులను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ నాయకత్వం పసుపు బోర్డు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంతేకాదు పార్టీని వీడాలి అనుకుంటున్న వారిని కూడా పరోక్షంగా ఆపొచ్చు అని భావిస్తోంది ఈ పసుపు బోర్డును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెలలో ప్రారంభిస్తారని బీజేపీ నాయకులు చెబుతున్నారు మరి నిజంగానే పసుపు బోర్డుతో ఉత్తర తెలంగాణలో కమలం పార్టీ గ్రాఫ్ పెరుగుతుందా ఎన్నికల్లో ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందనేది చూడాలి